లేకుంటే మన పక్క ఊర్లో ఉండేదా చెప్పాలి మీరు. మరి అప్పుడు ఎందుకు పోయాను చదువుకోడానిక? అర్థమైంది. అగ్రి కాలేజ్ కూడా మండలం చేయగలుగుతుంది కదా. ఇంకా పీజీ వస్తానికి జిల్లాలో వల్ల వెళ్ళాలి. మరి అప్పుడు జిల్లాకి ఎందుకు వెళ్ళాలి? మనం మన ఇంటి పక్కనే ఉండాలి కదా పీజీ కాలేజీ కూడా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చూద్దాం అడుగుతారు. అడుగుతారా ఏదైనా కానీ నువ్వు టాపిక్ పని మళ్ళా వచ్చి సార్ మళ్ళా సారు మేడం వచ్చి జెండా ఊపి బస్సు మాట్లాడి బస్ టికెట్ కూడా మేమే పెట్టుకుంటాం. మీరేమో కొరకు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మీరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇంతకుముందు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోకుండా ఉండాలి. చదువుకునే వాళ్ళు రెగ్యులర్ చదువుకునే వాళ్ళు కాకుండా ఖాళీగా ఇంటి దగ్గర ఉంటారు కదా వాళ్ళు. తర్వాత ఏం పని చేయకుండా ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళకి సెట్ అవుతారు. పనిచేసే వాళ్ళు 10,000, 20,000, 12,000 వస్తున్నట్టు జగిత్యాలనే ఉండండి. అక్కడే మళ్ళీ లక్షల్లో ఇస్తామని మేము చెప్పట్లేదు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక 10,000, 12,000, 15,000 అట్లా అవుతుంది. మనం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వేరే దగ్గర జాబ్స్ పెట్టిస్తాం. అర్థమవుతుందా? మా దగ్గర జాబ్స్ ఉంటాం. అపోలో ఫార్మసీలో కొన్ని దానిలో ఉంటాయి, వేరే హాస్పిటల్లో ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సక్సెస్ఫుల్ గా ట్రై చేసి ప్లేస్మెంట్స్ ఇచ్చినా కూడా చాలా హైలైట్ అయినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అందులో మా ఫస్ట్ బ్యాచ్ లో ఉన్నటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు, శ్రీనివాస్ అని చెప్పేసి. మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి హైదరాబాద్ కి ఒక ఉపాధి కోసం వచ్చినటువంటి విద్యార్థి. మా ఫౌండేషన్ ని తెలుసుకొని అందులో ట్రైనింగ్ తీసుకున్నాడు. 3 నెలల పాటు సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. అప్పుడు మేము ఇచ్చేటటువంటి నెల వారి వేతనము 6,000, 7,000 మధ్యలో ఉండేది. కానీ తాను చదువుకున్నటువంటి మెకానికల్ కోర్సుకు సంబంధించినటువంటి ఉపాధి మాత్రమే కావాలని చెప్పి మాతో పట్టుబట్టించి ఒక మారుతి షోరూంలో అప్రెంటిస్గా తను తన యొక్క జీవితాన్ని ప్రారంభించారు. అప్పుడు అతనికి 2,500 రూపాయలు కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ గురించి, అట్లాంటి జాబ్స్ కి సంబంధించిన వాటి యొక్క విద్యా అర్హతల గురించి ఒక్కొక్క సంస్థ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మొదటిగా అపోలో డిడియూజీకేవై అనగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ ఫండింగ్ మేడం. స్టేట్ సెంట్రల్ 2 కలిపి ఉంటాయి. ఊరు వదిలి రావాలి బయటికి. దయచేసి మా జగిత్యాల వదిలి రావాలి. ఒక 3 నెలలు 4 నెలలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ కరీంనగర్లో కానీ జగిత్యాల చుట్టుపక్కల జాబ్ దొరకడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఫార్మసీ ఆస్పెక్ట్. అపోలో ఫార్మసీ కానీ మెడిప్లేస్ కానీ ఇక్కడ ఎవరైనా ఉద్యోగం చేయాలి అంటే జనరల్గా ఎం ఫార్మసీ బి ఫార్మసీ చేసిన వాళ్ళని తీసుకుంటారు. మీరు 10th పాస్ అయినా సరే ఫార్మసీ అస్పెక్ట్లో మీకు కంప్యూటర్, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, దాంతోపాటు ఫార్మసీ సంబంధించి ట్యాబ్లెట్లు A to Z లాగా ఉంటాయి. అవి నేర్పించి వాటి నేర్పించి మీకు మెడికల్ షాప్లో జాబ్స్ పెట్టిస్తుంది. మీరు ఒక 6 మంత్స్ కానీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆటోమేటిక్గా కరీంనగర్లో కూడా మీరు అపోలో ఫార్మసీలో కానీ మెడిప్లేస్లో కానీ అప్లై చేసుకోవచ్చు. ఇది ఒకటి. జనరల్ డ్యూటీ ఆస్పెక్ట్ టోటల్లీ పేషెంట్ కేర్ ఉంటుంది. ఇది శాలరీ ఫార్మసీ ఆస్పెక్ట్ జనరల్గా 9,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 3 మంత్స్ అయిపోయిన తర్వాత 4th మంత్ మీరు జాయిన్ అయితే 9,000 ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఇంక్రిమెంట్, బోనస్ అలాంటివన్నీ ఉంటాయి. అది వచ్చేసి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి జనరల్ డ్యూటీ ఆస్పెక్ట్ టోటల్లీ పేషెంట్ కేర్. ఎవరైతే ఒక మదర్ థెరిసా లాగానో ఒక సోషల్ వర్కర్ లాగానో ఏఎన్ఎం జిఎన్ఎం లాగా చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బిఎస్సీ నర్సింగ్ చేయలేని వాళ్ళు, చేయలేకపోయిన వాళ్ళు, ఎవరైతే నర్స్ అసిస్టెంట్ లాగా మేము చేస్తాము, సమాజానికి ఒక సోషల్ వర్కర్ లాగా ఉంటాము అనుకునే వాళ్ళు వీళ్ళకి కూడా 3 మంత్స్. ఓన్లీ 10th పాస్ అయ్యి అన్మ్యారీడ్ అయి ఉండి 18 నుంచి 30 ఇయర్స్ అయినా పర్వాలేదు, మ్యాక్సిమం ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఈ వర్క్ నేర్చుకుంటే ఒకవేళ మేము జాబ్ పెట్టలేకపోయినా మీరు ఎక్కడైనా పేషెంట్ సైడ్ చాలా సెంటర్స్ ఉన్నాయి, హోమ్ కేర్స్ ఉంటాయి,
లేకుంటే మన ఈ ఈక్వల్ టు నర్సే కానీ నర్స్ కింద అసిస్టెంట్ అనమాట. వాళ్ళకి ఫుడ్ మేకింగ్ కానీ తర్వాత ఇట్లాంటి ఏదైనా హెల్పర్ లాగా ఫుడ్ ఏమైనా ఫ్రూట్ తినిపించడం కానీ ఇట్లా చేయాల్సి ఉంటుంది. ఇది మంచి కోర్సు, కొద్దిగా సేవా దృక్పథం అనుకుంటే చాలా మంచి కోర్సు. ఈవెన్ మదర్ తెరీసా గారు కూడా ప్రపంచానికి ఒక మదర్ అయ్యారంటే ఈ జనరల్ డ్యూటీ అసిస్టెంట్ లాంటి ప్రోగ్రామ్ చేయడం ద్వారా. ఇది ఒకటి అమ్మాయిలు అబ్బాయిలు మేల్ నర్సులు కూడా చాలా మంది కొడతా ఉంది ఈ రెండోది. తర్వాత ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఇందాక చెప్పింది 10th బేసల్, ఇప్పుడు ఇంటర్. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంటుంది, ఒక ఆఫీస్ ఉంటుంది. ఫ్రంట్ ఆఫీస్లో డాక్టర్ అపాయింట్మెంట్ కోసం కొంతమంది వస్తుంటారు. వాళ్ళకి ఫోన్లు రిసీవ్ చేసుకోవడము, వాళ్ళ డేటా కలెక్ట్ చేయడము, డాక్టర్ గారి కోసం వెయిటింగ్ చేయించడం, ఇలాంటిది ఏంటంటే కొంత స్కిల్స్ బాగుండాలి, రెండోది చూడచక్కని అందం ఉండాలి. ఎందుకంటే ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు నేను కొద్దిగా అందవికారంగా ఉన్నాననుకో, నన్ను చూసి మీరు వస్తారా? రారు కదా. నన్ను చూడడానికే ఇబ్బంది అయినప్పుడు రారు కదా. కొద్దిగా చూడడానికి బాగుండి, కొద్దిగా మాటలు పద్ధతిగా మాట్లాడే వాళ్ళుంటే ఈ సక్సెస్ స్టోరీ 15,000 రూపాయల వరకు వస్తుంది. 5 మంత్స్ ఫుడ్ అండ్ బై టోటలీ ఫ్రీ ఉంటుంది. లేటెస్ట్ కోర్స్ ఎవరి దగ్గర లేదు, మా దగ్గరనే ఉంది. ఇంటర్ పాస్ అయితే చాలు. ఎనీ గ్రూప్ HEC కానీ CEC కానీ ఆల్రెడీ ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకొక బ్యాచ్ మనకు 100 టార్గెట్ ఇచ్చారు. ఇది చాలా లేటెస్ట్ కోర్స్. ఇంకొకటి పేషెంట్ కేర్ అసోసియేషన్, ఇది వచ్చేసి హై ప్రొఫైల్ కస్టమర్స్ ఉంటారు చాలా. అంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో బెడ్ సైడ్ కాకుండా ఈ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఫిక్స్డ్ చేయడం కోసం ఒక ఇంపార్టెంట్ డాక్టర్ ఉంటారు. ఆ డాక్టర్ దగ్గరనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్టర్ టైమింగ్ కానీ ఇది 6 మంత్స్ కోర్స్. ఇది 20,000 దాకా ఉంటుంది, 15,000 నుంచి 20,000. ఇంకా ఏదైనా ఉంటే నా కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్తాను. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చిన. ఈ యొక్క CSR ప్రోగ్రామ్ ఇది సికింద్రాబాద్లో ఉంది. గత 10 సంవత్సరాలుగా మేము ఈ యొక్క CSR ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా మా దగ్గర 10th పాస్ అయినా పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు, అలాగే ఇంటర్ పాస్ అయినా పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు, అలాగే డిగ్రీ డిస్కంటిన్యూ అయినా పర్వాలేదు. సో పాస్ అయిన వాళ్ళకి అర్హత ఉన్నట్లయితే మేము అది స్క్రీనింగ్ ద్వారా చూసి ఎంపిక చేసుకుంటాము. సో ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది గత 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు మీకు చెప్పి ఉన్నాను 3,500 మందిని పైగా ట్రైన్ చేశామని చెప్పేసి. అందులో 70% వరకు అమ్మాయిలు ఉంటే 30% నుంచి అబ్బాయిలు మాత్రమే ఉన్నారు. సో మాది చక్కటి లేడీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. సో ఈ యొక్క క్రమంలో మేము ట్రైన్ చేసేటటువంటి విభాగాలు ఏవైతే ఉన్నాయో, సాఫ్ట్ అండ్ లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే స్పోకెన్ ఇంగ్లీషు మరియు కంప్యూటర్స్, ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ ప్రాజెక్ట్ యొక్క ఎక్స్పాన్షన్లో భాగంగా మెహందీ డిజైనింగ్ అలాగే స్టిచ్చింగ్ అలాగే బ్యూటీషియన్ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఇవి ఆడవారికి మాత్రమే మేము ఇనిషియేట్ తీసుకొని ఈ యొక్క ట్రైనింగ్స్ కూడా మేము మొదలుపెట్టాము. సో మేము ఈ యొక్క కొత్త ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నామంటే మా దగ్గర ఉన్నటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో 70% మంది లేడీస్ పెళ్ళిళ్ళు అయిన తర్వాత చాలామంది వారి యొక్క ఉద్యోగాలు వదిలివేసి వారి యొక్క అత్తగారింటికి వెళ్ళటం అనేటువంటిది మనకు తెలుసు. సో అందులో భాగంగా అక్కడ ఉద్యోగాలు అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. వారి కోసం ఈ యొక్క స్టిచ్చింగ్ అనేటువంటిది, బ్యూటీషియన్ కోర్స్ అనేటువంటిది, మెహందీ డిజైనింగ్ అనేటువంటిది, వారి యొక్క ఉపాధి అవకాశాలను పెంచడం కోసం, అది ఏ గ్రామం అయినా సరే, ఏ పట్టణం అయినా సరే, వారి యొక్క పార్ట్ టైం జాబ్ని కొనసాగించే క్రమంలో వారి యొక్క సంపాదన ఆ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. సో ఆ యొక్క విభాగాల్లో కూడా మేము ఈ యొక్క ట్రైనింగ్స్ అనేటువంటివి ఇనిషియేట్ చేసి తీసుకుంటా ఉన్నాము. సో ఈ 3 నెలల పాటు ఈ యొక్క ట్రైనింగ్ అనేటువంటిది మేము ఇస్తాము. ఈ 3 నెలలు కూడా వారు మా దగ్గరికి వస్తే చాలు, మేము స్క్రీన్ చేసి సెలెక్ట్ చేసుకొని వారి యొక్క బ్యాచ్ అనేటువంటిది వారికి ఇచ్చేసి 3 నెలల పాటు ఉచితమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వడం అనేటువంటి ఆ స్కిల్. ఇప్పుడు మా అపోలో వాళ్ళు కావచ్చు, యశోద వాళ్ళు కావచ్చు, GMR గ్రూప్ నుంచి కావచ్చు, మా దగ్గర డిఫరెంట్ రకాలటువంటి కోర్సులు ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్లో మీకు ఏది సూటబుల్గా ఉందో అది చూజ్ చేసుకోండి. అది చూజ్ చేసుకుంటే కంపల్సరీగా మీకంటూ ఒక ఉపాధి మార్గాన్ని ఆ స్కిల్ కంపల్సరీగా చూపిస్తుంది. సో GMR వరలక్ష్మి ఫౌండేషన్ గురించి చెప్పు వస్తే, GMR వరలక్ష్మి ఫౌండేషన్ సరిగ్గా 15 సంవత్సరాల క్రితం నుంచి వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా భారతదేశం మొత్తంలో కూడా బెస్ట్ RZT అవార్డుని రీసెంట్గా 2 రోజుల కింద కూడా మనం GMR గ్రూప్ నుంచి అందుకోవడం జరిగింది. తర్వాత ఎలక్ట్రిషియన్
ఎలక్ట్రీషియన్, హౌస్ వైరింగ్, సోలార్ టెక్నీషియన్. దాని తర్వాత 18 వరకు 19 వరకు స్టడీస్ జరుగుతాయి ఆటోమేటికలీ. దాని తర్వాత మీకు 18 నుంచి మొదలు పెట్టి 30 వరకు ఉన్నటువంటి ఏజ్ ఏదైతే మీ యొక్క లైఫ్ కోర్స్ డిసైడ్ చేస్తుంది. దాంతో మీరు నెక్స్ట్ లైఫ్, నెక్స్ట్ కమింగ్ 70 ఇయర్స్, ఆఫ్టర్ 30 మిగిలినటువంటి 70 ఇయర్స్ లైఫ్ ఎట్లా లీడ్ చేస్తారనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీరందరూ ఇక్కడ ఇక్కడికి రావడము మీకు స్కిల్ని ఇవ్వడం గురించి, స్కిల్స్ డిఫరెంట్ స్కిల్స్ని ఇంపార్ట్ చేయడం గురించి, దాని ద్వారా మీకు ఉద్యోగాన్ని కల్పించడం గురించి వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ని కాండక్ట్ చేయడం గురించి మా చొరవ తీసుకున్నటువంటి మా అడ్స్పి గారికి, మరియు మమ్మల్ని అప్రోచ్ అయినటువంటి సంస్థ వారికి, మరియు మేము చెప్పగానే ఈ ప్రోగ్రామ్ కాండక్ట్ చేద్దాం అని చెప్పి అనగానే మా ఒప్పుకొని ఇది చేయమని చెప్పి మమ్మల్ని ప్రోత్సాహించి డైరెక్షన్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చినటువంటి మా ఎస్పీ గారికి అందరూ తరఫున చెప్తున్నారు. వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. అలా మీరు గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా అంతే కదా. సో మీరు గుడ్ మార్నింగ్ కరెక్ట్ చెప్తే కరెక్ట్ మీ లోపల మార్పు కొనుక్కొని వచ్చినట్టు మీరు ఇక్కడ లేదనుకుంటే ఇక్కడ వింట సపరేట్ ఇంటికి వెళ్ళిపోతాం మా నాన్నకి చెప్పేస్తాను. వేలాపే గుడ్ మార్నింగ్, మళ్ళీ ఒకసారి గుడ్ మార్నింగ్. కప్పులు వేసుకోవాలి పైకి, అంత యూత్ ఉన్నది ఇక్కడ. కానీ అంత ఓల్డ్ ఏజ్ పీపుల్ మాట్లాడుతుంది. జగిత్యాల వింతేజ్ ఎనర్జీ ఉందా లేదు కదా, మీ లోపల ఇంక ఎనర్జీ ఉంది కదా. మీరు ఎంతసేపు దాకా గట్టిగా మాట్లాడారో కుయ్యి అని మెల్లగా మాట్లాడతారో అప్పటిదాకా మీరు ఇల్లే ఉంటారు. గట్టిగా మాట్లాడి నేర్చుకోవాలి, ఇల్లు వదిలిపెట్టు నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే అమ్మ కనబడాలి, నాన్న కనబడాలి, టిఫిన్ పెట్టడానికి చెల్లె కనబడాలి, బయటకు వెళ్తే మన లూసెటోళ్ళు ఆ గాలీలు ఉండాలి, ఈ గాలీలు ఉండాలి, ఈ లైటింగ్స్ అని ఉన్న రోజులు మనం ఇక్కడనే ఉంటాం. లైటింగ్స్ డిజ్లైటింగ్స్ ఇవన్నీ వదిలిపెట్టేసి ఒకసారి మనం ఆర్బిటాకెళ్ళి బయటకు వెళ్ళినామంటే ప్రపంచం అంటే ఏందో తెలుస్తుంది. మనం ప్రపంచం అంటే ఏందో తెలిసినప్పుడు ఎవరినైనా కానీ మనం అంచనా వేసుకోవచ్చు, మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోవచ్చు. కాబట్టి అందరూ ఇదే ఆర్బిట్లో తిరుగుతారా, జగిత్యాల చుట్టుపక్కల ఇదే గల్లీలలో తిరుగుతారా, లేకుంటే బయటకెక్కి మంచిగా సిటీ బస్లో ఫుట్పాత్ జర్నీ రన్నింగ్ బస్ ఎక్కడు, ఇంకా అక్కడ చూస్తే హైదరాబాద్లో అయినా అనుకో పైకల్ ట్రైన్ పోతుంటుంది, కింద ట్రైన్ కాకుండా పైకల్ ట్రైన్ పోతుంది. ఏ ట్రైన్? మెట్రో ట్రైన్. ఇంకా కొద్దిగా పైకి చూస్తే ఆ ఛాన్స్ కూడా వస్తుంది మీకు. సో ఇక్కడే ఉండి గల్లీలో ఈ మోటార్ సైకిల్ తిరిగి ఈ దోమల పక్కల తిరిగారంటే అక్కడ పోతే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది అవునా కదా. సో ఈ అవకాశం మీకు వచ్చింది, మీరు అందరూ కూడా మీ లైఫ్ స్టైల్ మార్చుకుందామనుకొని వచ్చింది ఇక్కడ. దానికి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. మీరు ఇట్లా కూర్చున్నట్టు కనీసం మీ 4 మంచి పంటలు కూడా మీరు నేర్చుకుంటున్నారు కదా. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ కూడా ఒక్కరు కూడా వెనక్కి ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో నేను ఇంట్లోనే ఉంటా అనే ఆలోచన మైండ్లోకి తీసేయాలి. తీసేస్తారా? తీసేసుకో లేదని చేయటని సూపర్. 80% 20% ఇక్కడే ఉండేటోళ్ళు, ఆ 20% ఎప్పుడు కూడా బాగుపడదు అవునా కదా. నేను కూడా మా అమ్మ నాన్న వదిలిపెట్టిన, నేను ఫస్ట్ చిన్న ఉద్యోగం చేసిన, ఆ తర్వాత క్లర్క్ నౌకరీ చేశాను, ఆ తర్వాత ఎస్ఐ నౌకరీ సెలెక్షన్ వచ్చింది. మీరు కూడా ఏదో చిన్న తీసుకోండి. ఆ సెలెక్షన్ వచ్చిన తర్వాత ఇవాళ నేను జిల్లాధికారిగా మీ ముందర ముందు నిలబడను. సో మీరు కూడా చిన్న ఆపర్చునిటీ కూడా వదిలిపెట్టదు. ఫస్ట్ చిన్న ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి, తర్వాత పెద్ద ఆపర్చునిటీ కోసం ట్రై చేయాలి. ట్రై చేసినప్పుడు సక్సెస్ అయినాం అనుకో ఆ తర్వాత మన ఎస్పి మేడం గారికి ఇట్లా ఎదురుగా కూర్చొని అందరికీ డైరెక్షన్ ఇస్తా ఉంటాం. అక్కడ తయారైనా కదా, తయారు కావాలి. మేడం కూడా మన కొట్లనే చదువుకున్నారు, మనకండి తెలుసు కదా, అందరికీ తెలియదా? తెలుసు లేకపోతే చేయండి, సూపర్. సో తెలుగు వాళ్ళందరూ తెలుసుకోండి. మీ దగ్గరికి వెళ్ళి కూడా మన జిల్లా ఆఫీసరో మండల ఆఫీసరో అయ్యే స్థాయికి ఎదగండి అందరు. అది మీరు అందరూ ఎదుగుతారని చెప్పని నేను కోరుకుంటూ ఈ ఫస్ట్ ఈ జాబ్ మీద రావడమే మీ లోపల మార్పాయి. ఎందుకనంటే ఎక్కడ పోతే ఏం జాబ్ ఇస్తారేమో మనకేం తెలుసు, పోవడం ఎందుకని ఆలోచనతో ఉన్న చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీ దాంట్లో మీరు విలేజ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. సారంగపూరు, బీర్పూరు లోపలికి వెళ్ళి
ఇప్పుడు మన ఇక్కడ ఈ ఊర్లో జరిగిన రోజుల్లో ప్యాంట్ జరిగింది అనుకో, ఏం చేస్తాం? షర్ట్ జరిగితే దాన్ని లోపల పడేసి కొత్త ప్యాంట్ షర్ట్ కావాలని గొడవ పెడతాం, అవునా కదా? అవునా, ఒప్పుకుంటారా? అదే హైదరాబాద్ అయితే ఇక్కడ జరిగితే ఎంత కూడా చెప్తాం, చింపేసుకొని స్టైల్ చేసుకొని బజార్లో వెళ్తాం. అది ఇది లేదనుకో, మోకాళ్ళ దాన్ని నింపేసి రోడ్డు మీద స్లిప్పర్ చేసుకొని పోతాం, అది స్టైలా ఇది స్టైలా? లైఫ్ స్టైల్ మారుతుంది, మన మానసిక పరిపక్వత పెరుగుతుంది, మనకు అట్మాస్ఫియర్ పెరుగుతుంది, మన వే ఆఫ్ థింకింగ్ బ్రాడ్గా వచ్చేస్తుంది. ఎంతసేపటికి మన ఊర్లో మన గల్లీలో జరిగే ఆలోచన మారిపోతుంది. మనం చెప్పు లేకుండా ఉన్న నడవచ్చు రా స్టైల్ అని చెప్పని చెప్పుకుని పోయే పరిస్థితి మనంత ఆత్మధైర్యం పెరుగుతుంది మనం. సో కాబట్టి మీరు ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్తే ఆత్మధైర్యం పెరుగుతుంది. మీరు ఇంటి దగ్గర ఉంటే ఏదో చెట్టు కింద ఉంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు జయంతాలు కాబట్టి ఫ్యాన్ కింద కూర్చున్నారు, హాల్లో కూర్చున్నారు, ఏసీ హాల్లో కూర్చున్నారు. మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ అనుకో, అదే ఉద్యోగం సంపాదించడానికి, ఉద్యోగం సంపాదించి మీరు మీ ఊర్లో బస్ దిగి ఊర్లో పోతూ ఉంటారు. పోతూ ఉంటే మీ అందరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అరే మళ్ళీ అని పిలుతూ ఉంటాడు ఒకడు పక్కన ఫ్రెండ్, అక్కడ మళ్ళా నాన్న పిలుతాడు. ఎందుకంటే మీరు 1000 రూపాయలు సంపాదించుకుని వస్తాను జేబులు పెట్టుకొని సాయంత్రం తవ తగ్గిస్తాను కనీసం అన్నాను, అక్కడ మళ్ళీ అంటే వాడు ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇంకోటి హైదరాబాద్ నుంచి వస్తాడు, అడంతా ముందు నమస్కారం అంటాడు, హాయ్ అండి అంతే కదా, ఏమంటాడు? హాయ్ అండి. సో హాయ్ అంటాడు కాబట్టి అది స్టైల్ మారుతుంది. అంతకుముందు పిచ్చి చుట్టేసుకొని తిరిగినప్పుడు వెళ్ళిన స్టైల్ కట్టి పట్టించుకుంటుంది. అట్లా మనిషి ఆలోచన విధానం మారుతుంది, మనిషి లైఫ్ స్టైల్ మారుతుంది. సో మీరందరూ ఉద్యోగస్తులు అయినట్టయితే మీకు ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. ఇంటికాడ మిమ్మల్ని తిట్టిన వాళ్ళు వాళ్ళు ఏమంటారు? అమ్మాయిని రామ్మ టిఫిన్ అమ్మ అని మెల్లె పూరేస్తారు. అంతకుముందు ఏమైనా రారాదని పోరా, అవునా కదా? నన్ను కూడా అదే తిట్టింది, ఏమైనా ఇంటి మంత్రులు ఏం ప్రాణము తిరుగుతున్నా అవలగానే కాదు, ఆ 4-5 పదాలు కట్ అయిపోతాయి, బాబు రారా నాయన రారా అని కాదు, అవునా కదా? కాబట్టి అందరూ కూడా మీ ఇళ్ళల్లో కూడా అదే పేరు రావాలి. మీరందరూ కూడా ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఎన్నో చేయించుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఫ్రీగా పోతుంది. జగిత్యాలలో నిరుద్యోగ యువకుడు అనేటివిడే ఉండడు, నిరుద్యోగ యువత అనేదే ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ఉన్న అవకాశాన్ని వినియోగించుకోండి, ఎన్రోల్ చేయించుకోండి. ఒక్కటి రోజు మన అందరికీ 2500 మందికి ఉద్యోగం రాదు, మీరు ఎన్రోల్ చేయించుకోండి. అక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది హైదరాబాద్, వాళ్ళకు వేకెన్సీస్ ఎంచున్నాయో అన్ని వేకెన్సీస్ మళ్ళా మనకు మన మొబైల్ నెంబర్కు కాల్ చేస్తారు, మేము ఉంటాం ఇక్కడ తీసుకొని మిమ్మల్ని మేము బస్సు ఎక్కించి పంపిస్తాం. మీరు బస్సు కిరాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు, బస్సు కిరాయి కూడా మేమే తీసుకొచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి పంపిస్తాం. కాకుండా మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు అక్కడ లేనాక క్లాసులు అయితే పెట్టరావు, అన్ని మంచిగా ఉన్నాయి. నేను హైదరాబాద్లైనా సిటీ బస్ ఎక్కినా మెట్రో ర్యాక్ చూసిన సార్ గాడికే చెప్పిండు, కానీ అక్కడ ఉండమని చెప్పలేదు, వాపసు రమ్మని చెప్పి అవునా కదా, అది చేయరు. వాపసు వచ్చినట్టయితే ఇంట్లో అమ్మానాన్న తిడతారు, ఫ్రెండ్స్ తిడతారు, చుట్టుపక్కల తిడతారు. అదే ఒక్కడ ఉద్యోగం ఉండి ఒక స్టాండ్ అయ్యి మన కాలేజ్ మనం నిలబడ్డాం అనుకో, మనం ఇంకొకరిని వాళ్ళ కాలేజ్ నిలబెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఎవ్వరు ఒక్కరు కూడా మిస్ కాకుండా ఉండాలి. తర్వాత మీరు ఒకవేళ ఇట్లే అందరూ వచ్చి ఉపాధి అవకాశాలు ఇట్లా వినియోగించుకున్నట్టయితే మేము ప్రతి గ్రామం లోపల అంటే ప్రతి మండలం లోపల ఈ జాబ్ మేళాలు కండక్ట్ చేస్తాం. ప్రతి మండలం లోపల కూడా ఒక నిరుద్యోగ యువతి యువకుడు తిరగకుండా చేయడానికి మేమందరం ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు అందరినీ సహకరించాలి. మీరు ఒక ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ మీరు ఒకవేళ మీరు వెళ్ళినట్టయితే మీ దాంట్లో నుంచి మేము అక్కడికి వచ్చి చూస్తాం మీ ట్రైనింగ్ కూడా కరెక్ట్ చేస్తుందా లేదా. మేము మిమ్మల్ని అందరినీ ఇప్పుడు మీరు అబ్బాయిలు అమ్మాయిలు వచ్చి మీ పేరెంట్స్ కూడా వచ్చి ఉంటారు ఇక్కడ మీ అమ్మాయి, తర్వాత మిమ్మల్ని ఏం చెప్తారో చూద్దామని చెప్పే వాళ్ళు వచ్చిందో వాళ్ళందరికీ కూడా నేను అస్యూరెన్స్ ఇస్తున్నా, మీ పిల్లలు హైదరాబాద్లో ట్రైనింగ్ చేసినట్టయితే మేము ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళి చూస్తాం అక్కడ ఎట్లా చేస్తుందని మేము ఆన్సరేబుల్గా ఉంటాం. వాళ్ళు ప్రయోజకులైన రోజు మాకు మా పిల్లలు మంచిగా అయిన సార్ అని చెప్పి ఒక్క మాట ఫోన్ చేసి చెప్పారు మాకు అంతే, మిగతా మేమేమి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి మిగతా, లేకుంటే మీరు మంచిగా అక్కడ ఉద్యోగం సంపాదించి సార్ మీరు చెప్తే నేను అక్కడ ఉద్యోగం సంపాదించి ఇలా మ్యారేజ్ ఉంది రండి సార్ అని చెప్పారు వస్తాం, అవునా కదా? చెప్తారా ఎంతమంది పోతారు ఇక్కడ నుంచి చెప్పండి, నన్ను చేతులు ఎత్తాలి, ఎంతమంది పోవటానికి సిద్ధంగా మందికి ఇష్టం కదా, మొబైల్ ఇష్టం లేదా చెత్తలల్లో దూరి దూరి మాట్లాడతారు రాత్రి
ఆ మొబైల్ మాత్రం ఉంచాను మీ దగ్గర. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మొబైల్ అయిందంటే 9 తీసి పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే మీరు మంచి చదువుకోవాలి, మంచి తెల్లారి క్లాస్కి పోవాలని చెప్పని మళ్ళీ తెల్లారి మొబైల్ ఇస్తారనుకో, అది కూడా ఇవ్వకుండా ఏమి ఉండరు. ఇప్పుడు టైం జరిగినప్పుడు మాట్లాడుకోవచ్చు. సో మీరు మొబైల్ మీదకి ఎంత ప్రేమ ఉందో ఉద్యోగం మీద అంత ప్రేమ చూపెట్టండి. మీకు మిగతా ఇవ్వాలని చూపెట్టడం ఏదో పర్లేదు, అవునా కదా? మొబైల్ ముఖ్యమా, ఉద్యోగం ముఖ్యమా? రైట్. ఈ ఉద్యోగం ముఖ్యమనే దాన్ని గుర్తుపెట్టుకొని మొబైల్, ఇప్పుడున్న మీరు యువత అంతా కూడా మొబైల్ పక్కన పెట్టి టీవీ చూసుకుంటూ పక్కన పెడితే రోజుకు 6 గంటలు టైం సేవ్ చేసుకోవచ్చు. మీరు అందరూ కూడా ఈ చిన్న జాబ్స్ అవసరం లేదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు గుర్తించు. మొబైల్కి డైలీ 4 గంటలు యూజ్ చేస్తారు, వాట్సాప్ అని అదని ఇదని మెసేజ్ కానీ మన్నోను వశాను అని ఉన్న టైం అంతా వద్దంట. లేకుంటే మనం వాట్సాప్ పెట్టి ఎదుటి రోజు చూడకపోతే కూడా కోపమే మనం. బ్లూ లైన్ లాగలేదు ఆయనకి, ఎందుకు చూస్తలేడు కదా. అంత టైం వేస్ట్ చేసేది కాంపిటేటివ్ బుక్స్ చదవండి, మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి. మీరు అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి మంచి మంచి ఉన్నతమైన స్థాయి లోపల మంచి మంచి ఆఫీసర్లు తయారవుతారు. కాబట్టి అందరూ కూడా దయచేసి చిన్న ఉద్యోగం అని కాకుండా ముందు దీంట్లో జాయిన్ అయ్యండి, మళ్ళీ మంచి ఉద్యోగాల కోసం ట్రై చేయండి. ఆ తర్వాత మీకు ఇవి టెంపరీగా ఈ స్కిల్స్ రేపు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత కూడా, డిగ్రీ పాస్ అయిన తర్వాత కూడా ఉద్యోగం దొరికే వరకు మీరు ఇవి టెంపరీగా మీకు ఉద్యోగం వస్తూ ఉంటుంది. పర్మనెంట్ ఉద్యోగం ఏదైనా వచ్చిన తర్వాత దీన్ని వదిలిపెట్టుకోవడానికి కూడా అవకాశాలు. కాబట్టి ఈ జాబ్ వేళాన్ని వినియోగించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ, ఈ జాబ్ వేళాకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ వినియోగాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసేవాళ్ళని కోరుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన రిక్వైర్మెంట్లో 8th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ అని చెప్పారు, కానీ వాస్తవానికి ఎక్కువ మంది అంతకంటే ఎక్కువనే చదువుకుని ఉంటున్నారు. ఇప్పుడు మీలో ఉన్న వాళ్ళని ఆలోచిస్తే చాలామంది గ్రాడ్యుయేషన్ అయి ఉంటుంది, మోస్ట్లీ అందరిది ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటుంది. మరి ఈ మధ్య కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరు అప్లై చేశారు అని చూస్తే విఆర్ఏ, పంచాయత్ సెక్రటరీ పోస్ట్కి పిహెచ్డీలు చేసిన వాళ్ళు అప్లై చేశారు. మరి ఇట్లా ఎందుకు అవుతుంది? ఎంబీఏ, ఎంఎస్సీ, పిహెచ్డీ చేసిన వాళ్ళు మనం అనుకుంటాం వాస్తవానికి వాళ్ళు పెద్ద పెద్ద ఊర్లలో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు అని. మరి ఏదో మారుమూల చిన్న గ్రామంలో పనిచేయాలి అలాంటి దగ్గర కూడా పిహెచ్డీలు చేసిన వాళ్ళు అప్లై చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే మనకి మనకి ఇంకా ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎక్కడో చాలా మోజు ఉంది, అది ఒక్కటే సరైన ఉద్యోగం అని చెప్పి. ప్రైవేట్ వాటి గురించి ఆలోచిస్తే చదువుకుంటూ పోతూ ఉన్నాం, ఎవరిని అడిగినా డిగ్రీ అయిందని చెప్తున్నారు, ఇంజనీరింగ్ అయిందని చెప్తున్నారు, ఇంటర్మీడియట్ అయిపోయిందని చెప్తున్నారు, కానీ వాళ్ళ చదువుకి సరిపడే స్కిల్ మాత్రం ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ చేశాము అంటారు, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఏదైనా కట్టడం వస్తుందా? రావట్లేదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశామంటారు, కంప్యూటర్ ఆపరేటర్స్ కూడా దే డోంట్ నో ఎనీథింగ్. అండ్ ఏది చదువుకున్నా సరే ఎంబీఏ చేస్తున్నాము అంటారు, బేసిక్ ఒక సింగిల్ డెస్క్ ఆఫీస్ని కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే చదువుకుంటూ పోతున్నాం, చిన్న చిన్న ఊర్లలో కూడా కాలేజీలు వస్తున్నాయి, చిన్న చిన్న ఊర్లో ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఎంబీఏ, ఇంజనీరింగ్. మరి ఇన్ని కాలేజీలు పెరిగినప్పుడు వాటికి సరిపడే స్కిల్ ఉంటుందా లేదా అన్నది మనం చూడట్లేదు. కాబట్టి ఇప్పుడు ఎట్లా అంటే ఎవరిని అడిగినా కూడా మేము ఇంజనీరింగ్ చదివినాము, ఇంటర్ అయింది, డిగ్రీ అయింది అని చెప్తున్నారు, కానీ ఏదైనా స్కిల్ ఉందా అంటే వాస్తవానికి వాళ్ళకి ఎటువంటి స్కిల్ కూడా ఉండట్లేదు. ఇది మనం అందరం కూడా ఒప్పుకోవాల్సిన విషయం. మరి దీని నుంచి బయటకి ఎట్లా వస్తాము అంటే ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఆలోచిస్తే అవి కేవలం 100s, 1000s ఉంటాయి, కానీ మన దేశంలో అంటే మనకున్న జనాభాకి, మన ఎకానమీ పెరుగుతున్న రేట్కి కొన్ని 100,000 ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో ఉంటాయి, 100,000 ఉద్యోగాలు. ఒకటే ఇబ్బంది ఏమిటంటే ఆ ఆపర్చునిటీస్ మన దాకా రావు, మనకి తెలియవు. మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో ఉద్యోగాలు ఉంటాయి, మనకు ఆ కనెక్షన్ ఉండదు. ఎవరి ద్వారా అప్రోచ్ కావాలి, మనము ఆ ఉద్యోగంకి సరిపడా ట్రైనింగ్ ఎవరు ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు అని తెలిసిన తర్వాత కూడా కోచింగ్ తీసుకోవాలి అంటే మనం డబ్బులు పెట్టి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ఇలాంటి ప్రాబ్లమ్స్ కోసమే గవర్నమెంట్ స్కీమ్ ఉంది, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్య యోజన అని.
ఆ స్కీమ్ కిందనే ఇప్పుడు అపోలో వాళ్ళు, యశోద వాళ్ళు, జిఎంఆర్ వాళ్ళు ఇలా చాలా సంస్థలు, ఇప్పుడు మీలో ఒకళ్ళు అపోలోలో కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, ట్రైనింగ్ మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము వెళ్ళి అక్కడ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తాము అంటే మీ ఫీజ్ మొత్తం ప్రభుత్వం పే చేస్తుంది ఇన్స్టిట్యూషన్స్కి. సో మనం ఫ్రీ అన్నప్పుడు ఇది అర్థం చేసుకోవాలి ఎంత విలువ ఉంది ఈ ప్రోగ్రాంలో అని. మీరు ఎక్కడైనా సరే ఇప్పుడు ఫార్మసీ అసిస్టెంట్ గానో జనరల్ మెడికల్ అసిస్టెంట్ గానో చేరతాము అన్నప్పుడు మీకు 3 నెలలకి మీ ట్రైనింగ్కి అయ్యే ఖర్చు, మీ ఫుడ్ బోర్డింగ్ అంటే మీ అకామిడేషన్కి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వం పే చేస్తోంది. సో ఇటువంటి ప్రోగ్రామ్స్కి బెనిఫిషరీస్ ఇంట్రెస్ట్ చూపించాలి. ఇలాంటి ప్రోగ్రామ్ ఉంది, మనము వాళ్ళని అప్రోచ్ అయితే మనకే ఫ్యూచర్లో లాభం ఉంటుంది అని మెసేజ్ కనుక వెళితే చాలామంది యువత ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది. నౌ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ గురించి చెప్పారు, ఫార్మసీ అసిస్టెంట్స్, రీటైల్ సెక్టర్లో పనిచేయడము, ఆఫీస్ వర్క్ అండ్ మెనీ ప్రోగ్రామ్స్ ఫర్ ఉమెన్. ఏదైనా సరే మనం ఖచ్చితంగా 3 నెలలు లేదా 6 నెలలు అక్కడ ఉండాలి. ఎందుకంటే ఏమి ఇబ్బందులు వస్తాయి ఈ వయసులో, అంత భరించలేని ఇబ్బందులు ఏమి ఉండవు. మేబీ హోమ్ సిక్నెస్ వస్తుంది, మేబీ ఇది కరెక్టా కాదా అనే ఆలోచన వస్తుంది. ఏదో ఒక ఉద్యోగం మొదలు పెట్టాలి, పెట్టిన తర్వాత మీకు శాలరీ పెరుగుతుంది. నేను ఇంత చదువుకున్నాను, నేను 9000 ఎందుకు పనిచేయాలి, మా ఊర్లో ఇంతకంటే ఎక్కువ వస్తుంది అని అనుకోకండి. బిగినింగ్ ఏ ఉద్యోగం అయినా తక్కువనే ఉంటుంది. పోలీస్ ఉద్యోగంలో చేరిన ప్రతి వాళ్ళకి ప్రొఫెషన్లో చాలా తక్కువ జీతం ఉంటుంది, కానీ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ఇట్ విల్ ఇంక్రీజ్. అది గవర్నమెంట్ జాబ్ అయినా అంతే, ప్రైవేట్ జాబ్ అయినా అంతే, ముందు జీతం ఎంత ఉంది అనే దాన్ని దాన్ని ఆధారపడి మీరు డెసిషన్ తీసుకోకండి. మీకు ఒక స్కిల్ వస్తుంది, మీరు తర్వాత హైదరాబాద్లో పనిచేయచ్చు, బెంగళూరులో పనిచేయచ్చు, కరీంనగర్ చుట్టుపక్కలే పనిచేయచ్చు. ముఖ్యంగా చాలామంది మన ఏరియా నుంచి గల్ఫ్ వెళ్ళాలి అని అనుకుంటుంటారు. ఇప్పుడు గల్ఫ్ వెళ్ళాలి అంటే కూడా మీకు ఎటువంటి సర్టిఫికేషన్ ఇక్కడ ఉండదు. నేను ఇంటర్ చదివాను, డిగ్రీ చదివాను అంటే అది స్పెసిఫిక్ స్కిల్ కాదు. సో మీకు ఏ ఫీల్డ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో, మీకు వెల్డింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మీకు రిపేర్ గురించి చెప్పారు, ఏసీ మెకానిక్స్ అట్లాగా, మీరు ఏసీ మెకానిక్ వర్క్ స్పెసిఫిక్గా కనుక నేర్చుకుంటే మీకు 30-40 వేలు ఇండియాలో కూడా వస్తాయి. మీరు వేరే దేశంకి వెళ్ళే ఉద్దేశం ఉంటే అదే దానికి సర్టిఫికేట్ కూడా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు మీరు చిన్న చిన్న మోసాలకి గురి కాకుండా ఉంటారు. ఎవరు చెప్తే వాళ్ళని నమ్మడము, మేము గల్ఫ్కి తీసుకుపోతాము అని చెప్పడము, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అన్స్కిల్డ్ వర్క్ చూపిస్తారు. అన్స్కిల్డ్ వర్క్ మీకు చెప్పిన దానికంటే జీతం తక్కువ ఉంటుంది, మమ్మల్ని మోసం చేశారు అంటారు. అది మోసం కాదు, ఎందుకంటే మీకు ఇచ్చే ఆర్డర్ దాంట్లోనే, మీ కాంట్రాక్ట్లోనే ఉంటుంది ఈ ఉద్యోగం అని. మీకేవో మాయ మాటలు చెప్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మారుద్దాము, ఆర్ ఇంకా వేరే ఉద్యోగాలు ఉన్నాయి అట్లాంటివి. అలా ఏది కూడా జరగదు. కాబట్టి మనము ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాటిల్లో స్కిల్ అన్నది డెవలప్ చేసుకోవాలి. మీ డిగ్రీలు మర్చిపోండి, మీ ఇంటర్మీడియట్ చదువు మర్చిపోండి, అన్నీ మర్చిపోండి. జీవితానికి ఒక స్కిల్ కావాలి, ఆ స్కిల్ మాత్రమే మనకి మన జీవనోపాధి అవుతుంది, మనకి జీతం తెచ్చిపెడుతుంది. ఎప్పటి వరకు మనం సంపాదించకుండా మన కాళ్ళ మీద మనం నిలబడకుండా ఉంటామో ఎప్పటికీ కూడా మన పేరెంట్స్, దే విల్ నెవర్ బీ ప్రౌడ్ ఆఫ్ అస్. మీరు ఏదన్నా మీ ఊరు వదిలి వెళ్ళారు, బాధ్యతగా చదువుకుంటున్నారు, వచ్చిన తర్వాత ఏదన్నా ఉద్యోగం చేస్తున్నారు అన్నప్పుడు అప్పుడు మాత్రమే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్వపడతారు. ఇప్పుడు 500 మందే వచ్చారు, ఇందులో 50 మందే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే దాని గురించి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి రోల్ మోడల్స్ అన్నది ఏదో పెద్ద ఊర్లో మనకి తెలియని వాళ్ళు కాదు. ఒక ఊర్లో ఒకళ్ళు గల్ఫ్కి వెళ్ళి సెటిల్ అయినారు అనుకోండి, ఆ ఊరు నుంచి 10 మంది తయారవుతారు. ఎవరన్నా ఫ్యామిలీస్లో ఒకళ్ళు అమెరికా వెళ్ళారనుకోండి, ఆ చుట్టాలందరూ అటే బయలుదేరుతారు. మీరు మీ ఊర్లో నుంచి ఈ ప్రోగ్రామ్ని వినియోగించుకుని ఒక 6 నెలలు లేదా 1 సంవత్సరంలో స్టెబిలిటీ సంపాదించారు, మీ జీతం మీకు వస్తుంది, మీరే రోల్ మోడల్స్ అవుతారు మీ ఊర్లో, మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వీళ్ళు చెప్పిన ట్రైనింగ్సే కాదు, ఇంకా చాలా ఉంటాయి, బట్ ఎక్కడొక చోట మొదలు పెట్టాలి. ఎందుకంటే ఆలోచిస్తూ ఉంటే ఎవరి జీవితంలో అయినా ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది, సే 20 to 25 ఇయర్స్. ఈ ఏజ్ దాటిపోతే మన జీవితంలో మనం సాధించగలిగినవి చాలా తగ్గుతూ ఉంటాయి. ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఆర్ ఏదన్నా ప్రొఫెషనల్లీ సెటిల్ కాకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎట్లా పోషిస్తారు ఫ్యామిలీస్ని? మళ్ళా పేరెంట్స్ మీద ఆధారపడాలి. ఇది ఇట్ అప్లైస్ బోత్ టు
గర్ల్స్ అండ్ బాయ్స్ ఎట్లా పోషిస్తారు? పట్టుదల చాలా ఉంటుంది ఈ ఏజ్లో. పట్టుదల మనం చాలా రకరకాల ఆస్పెక్ట్స్లో చూస్తాం. నేను ఈఎంఐనే పెళ్లి చేసుకుంటాను, ఈఎంఐ తోటే పారిపోతాను, ఈ అబ్బాయే ఇష్టం, అది కూడా ఒక రకమైన పట్టుదలే కదా, పట్టుదలనే కదా. ఇంట్లో వాళ్ళని వద్దంటారు, పేరెంట్స్ని వద్దంటారు, వేరే కాస్ట్ అయినా పర్వాలేదు, వేరే రిలీజన్ అయినా పర్వాలేదు, ఉద్యోగం ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు అని చెప్తారు. అదే పట్టుదల ఉద్యోగం మీద ఉండాలి. ముందు కెరియర్లో సెటిల్ కండి, తర్వాత అన్నీ కూడా దే విల్ ఫాల్ ఇన్ ప్లేస్. మీరు ఇంత జీతం వస్తుంది, ఈ ఉద్యోగం చేస్తున్నారు, ఏదన్నా ఆ కెరియర్లో ఇంకా ఫ్యూచర్ ఉంది అని చుట్టూ వాళ్ళకి నమ్మకం వస్తే, మీరు తర్వాత మీ లైఫ్ చాయిసెస్ ఎట్లా ఉన్నా సరే, మీరు ఎవరిని పెళ్లి చేసుకోదలుచుకున్నారు, ఎక్కడ సెటిల్ అవ్వదలుచుకున్నారు, వాటన్నిటికీ మీరు తీసుకునే డెసిషన్స్కి రెస్పెక్ట్ ఇస్తారు. లేదు అంటే ఊరికే తిరుగుతున్నారు, ఇంకొకటి మొదలు పెట్టినారు అన్నట్లే ఉంటుంది. అండ్ ఇటువంటి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయడంలో మా డిపార్ట్మెంట్కి కూడా స్వార్థం ఉంది. ఏమిటి అంటే, ఇందాక చెప్పినట్లుగా అందరికీ కూడా ఉద్యోగం చేయాలనే ఉంటుంది, కానీ ఎట్లా చేయాలో తెలియక ఏది పడితే అది నమ్ముతారు. ఎవరన్నా డబ్బులు ఇస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్పి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎక్కడన్నా సరే ఏదో ఒకటి చేసి ఏదో ఒక ఏజెంట్ని పట్టుకొని గల్ఫ్కి వెళితే సెటిల్ అవుతాము అనుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి మోసాలకి ఎప్పుడు కూడా మన వాళ్ళు విక్టిమ్స్ కాకూడదు. ఎందుకు అంటే దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్ అంటారు. అంటే ఎవరు కూడా మనకి జీవితంలో ఫ్రీగా ఏది ఇవ్వరు. ఎవరన్నా గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాము అంటే అది అబద్ధం. గల్ఫ్లో ఇక్కడ ఏం పని చేయకుండా ఊర్లో తిరిగే వాళ్ళకి గల్ఫ్లో 40,000 ఇస్తారా? ఇవ్వరు. పని చేయకుండా ఇక్కడ ఇవ్వరు, వేరే దేశంలో ఇవ్వరు, ప్రపంచంలో ఏ ఊళ్ళో కూడా డబ్బులు ఇవ్వరు ఎవరైనా సరే. సో ఏం చేయాలి అని ఆ కన్ఫ్యూజన్లో ఉన్న ఫేస్లో ఊర్లో ఎవరు ఏది చెప్తే అది నమ్మడము, చిన్న చిన్న సోషల్ వైజెస్కి గురి కావడం జరుగుతుంది. అంటే మన ఊర్లో పాలిటిక్సే అన్నిటికంటే పెద్దవి, వాటిల్లో ఇన్వాల్వ్ అవుదాము, మన ఊర్లో గొడవలే ఇంపార్టెంట్, ఆ గొడవల్లో ఇరుక్కోవడము, రూల్స్, చిన్న చిన్న రూల్స్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, బయట పేకాట ఆడడం, ఇట్లాంటి వాటి అన్నింటిలో ఇరుక్కుంటున్నారు. ఇది ఆ ఏజ్ కాదు, దిస్ ఈజ్ నాట్ ద ఏజ్ ఫర్ యూ. మీరు తర్వాత సెటిల్ అయిన తర్వాత ఏమైనా చేసుకోండి. సో సిన్స్ దెర్ ఈస్ అ లాంగ్ ప్రోగ్రామ్ అహెడ్, మీరందరూ కూడా ఎన్రోల్ కావడము, డీటెయిల్స్ అవన్నీ ఉంటుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ ఆఫ్ యువర్ టైం. ఇందాక అడిషనలిస్ట్ గారు చెప్పారు, మీరు ఊరు దాటితేనే యూ విల్ గెట్ ఎక్స్పోజర్. మనకి మన పెద్దలు ఎప్పుడూ చెప్తారు కూపస్థ మండూకం అని, అంటే బావిలో కప్ప. మీరు మీ ఊర్లో మీ జిల్లాలో ఉన్నంత కాలం మీరు బావిలో కప్పలే. మీ ఊరే మీ ప్రపంచం, మీ ఇంట్లో వాళ్ళు, మీ ఊర్లో పాలిటిక్స్, మీ ఇంటి పక్క ముచ్చట్లు అవే ఉంటాయి. ఇవి కాదు, చాలా పొటెన్షియల్ ఉంది అందరిలో, చదువుకున్నారు, మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. సో ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకుని వచ్చినందుకు. ఆఫ్టర్ ఎన్రోల్మెంట్ హూఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్, మేమే మిమ్మల్ని అందరినీ హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. అక్కడ మీకు ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయంటే కూడా మేము ఫాలో అప్ చేస్తాం. మీరు ఏదో భయపడి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత బాగుందా బాగాలేదో అనుకోవాల్సిన అవసరం లేదు. కంటిన్యూస్లీ వీ విల్ సపోర్ట్ యూ. అండ్ మిమ్మల్ని చూసి ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ విల్ ఫాలో యూ. మీరు మీ ఊర్లలో, మీ కుటుంబాలలో, మీ కమ్యూనిటీలో మీరే లీడర్స్ కావాలి. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఊరు వదిలి పెట్టి ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ లోపల మార్పు వచ్చింది, మీ ఫేస్ లో స్మైలింగ్ వచ్చింది. అవునా కదా? మీరు ఇంటి దగ్గర కూర్చుంటే దగ్గర కూర్చుంటే ఆ దగ్గర కూర్చొని ముందు దగ్గరకు వచ్చింది, బయట పడి ఇంగ్లీష్ లో మాట్లాడితే వద్దు. అండ్ చాలా మంది పిల్లల్ని వాళ్ళ వాళ్ళ మండలాల నుంచి పంపించినటువంటి మా సబ్ ఇన్స్పెక్టర్స్ కి, వాళ్ళని మోటివేట్ చేసి గైడ్ చేసినటువంటి మా ఇన్స్పెక్టర్స్ కి, మరియు మా యొక్క పోలీస్ సిబ్బంది అందరికి, మరియు పాత్రికేయ మిత్రులకి, అడిషనల్ ఎస్పీ గారికి, అందరికి కూడా వచ్చి ఎస్పెషల్లీ వచ్చినటువంటి మీ అందరు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క ప్రతినిధి డిగ్రీ వాళ్ళకి 100 మెంబర్స్ బిలో, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కూడా ఒక 70 మెంబర్స్. ఎందుకంటే